Welcome back to my teaching style channel. Today we will video lo topic in the third class lo unna lesson explain cheyabothunanu. Idi AP syllabus. Aa lesson peru The Hungry Crow. So let's get started the video. Ikkada chudandi lesson name Hungry Crow. There once lived a crow. Okanokappudu oka kaaki nivasistu undedanta. One day he was very hungry. Oka roju ఆ కాకికి చాలా ఆకలిగా ఉందంట. హీ హ్యాడ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎనీ ఫుడ్ ద ప్రీవియస్ డే. ఆ ముందు రోజు అంతా కూడా తనకి ఏమీ ఫుడ్ దొరకలేదంట. ఆకలితో ఉంది బాగా. ఇఫ్ ఐ డోంట్ గెట్ ఎనీథింగ్ టు ఈట్ టుడే ఐ విల్ స్టావ్ టు డెత్. తను ఏమనుకుంటుందంట, ఈరోజు కనుక ఈరోజు కూడా నాకు ఫుడ్ దొరకకపోతే నేను ఆకలితో అలమటించి చనిపోతాను. హీ థాట్ అనుకుందంట ఆ కాకి, ఈరోజు గనక ఫుడ్ దొరకకపోతే నేను ఆకలితో చనిపోవాల్సి వస్తుంది అనుకుందంట. యాజ్ ద క్రో వాజ్ సెర్చింగ్ ఫర్ ఫుడ్ హిస్ ఐస్ ఫెల్ ఆన్ ఎ పీస్ ఆఫ్ బ్రెడ్. అలా ఫుడ్ కోసం వెతుకుతూ ఉండగా ఒక పీస్ ఆఫ్ బ్రెడ్ కనిపించిందంట ఆ కాకి. హీ క్విక్లీ కేమ్ డౌన్ పిక్డ్ ఇట్ అప్ అండ్ ఫ్లూ ఆఫ్. త్వరగా త్వరగా వచ్చి అక్కడికి ఆ కిందికి వాలి ఆ బ్రెడ్ పీస్ని పట్టుకొని ఎగిరిపోయిందంట అక్కడి నుంచి కాకి. దిస్ ఇస్ ద క్రో. ఫార్ అవే ఇన్ ఏ లోన్లీ ప్లేస్ హీ సాట్ ఆన్ ఏ ట్రీ టు ఎంజాయ్ ఇట్స్ ఫుడ్. పారిపోయిందంట అక్కడి నుంచి, పారిపోయి ఎవ్వరు ఎవ్వరూ లేని లోన్లీ ప్లేస్కి వెళ్ళిందంట. వెళ్ళి హీ సాట్ ఆన్ ఏ ట్రీ టు ఎంజాయ్ ఇట్స్ ఫుడ్. ఒక చెట్టు మీద కూర్చుందంట ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి, సంతోషంగా ఆ ఫుడ్ తినడం కోసం ఒక చెట్టు మీద కూర్చుందంట. జస్ట్ దెన్ ద హంగ్రీ ఫాక్స్ సా ద క్రో సిట్టింగ్ ఆన్ ద ట్రీ హోల్డింగ్ బ్రెడ్ ఇన్ హిస్ బీక్. అక్కడ ఫాక్స్ ఒక ఫాక్స్ హంగ్రీ ఫాక్స్ ఆకలితో ఉన్న ఒక నక్క వచ్చిందంట. నక్క చూసిందంట, ఏం చూసిందంట, ఆ చెట్టు మీద ఒక కాకి బ్రెడ్ పీస్ పట్టుకొని కూర్చోవడం చూసిందంట ఆ హంగ్రీ ఫాక్స్. ద ఫాక్స్ థాట్ ఆఫ్ గెట్టింగ్ ద బ్రెడ్. తను ఎలాగోలాగా ఆ బ్రెడ్ పీస్ని దక్కించుకోవాలి అని అనుకుందంట ఫాక్స్. ఈ పిక్చర్ చూడండి, దిస్ ఇస్ ఫాక్స్, దిస్ ఇస్ క్రో. నెక్స్ట్, ద ఫాక్స్ డిసైడెడ్ టు యూజ్ ఆల్ హిస్ కన్నింగ్నెస్ టు గెట్ ద పీస్ ఆఫ్ బ్రెడ్ ఫ్రమ్ ద క్రో. ఫాక్స్ డిసైడ్ అయిందంటే ఏమని, మొత్తం తన నక్క జిత్తులు నక్క జిత్తులు మారుతాను అంటారు కదా, ఏదో ఒక ఉపాయం వేసుకొని కన్నింగ్నెస్ చూపించి ఏదో రకంగా ఆ బ్రెడ్ పీస్ని దక్కించుకోవాలని ప్లాన్ వేసుకుందంట. హీ డిసైడెడ్ ద క్రో గెస్డ్ దాట్ ద ఫాక్స్ వాంటెడ్ టు ఈట్ హిస్ బ్రెడ్. తను గెస్ చేసిందంట కాకి, ఊహించిందంట ఏమని, ఆ బ్రెడ్ పీస్ని ఫాక్స్ తినాలనుకుంటుంది అని ఊహించింది కాకి. ఊహించి ఏం చేసింది, సో హీ హెల్డ్ ఇట్ కేర్ఫుల్లీ అండ్ ఫ్లూ అవే. ఆ బ్రెడ్ పీస్ని గట్టిగా పట్టుకొని అక్కడి నుంచి ఎగిరిపోయింది. దెన్ ద హంగ్రీ ఫాక్స్ వాజ్ డిసప్పాయింటెడ్ అండ్ వెంట్ ఇన్ టు ద ఫారెస్ట్ ఇన్ ఎ సెర్చ్ ఆఫ్ ఫుడ్. ఇంకా అక్కడి నుంచి చాలా డిసప్పాయింట్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట ఫారెస్ట్లోకి ఫుడ్ వెతుక్కోవడం కోసం వెళ్ళిపోయిందంట. దిస్ ఇస్ ద స్టోరీ. చూసారు కదండి లెసన్ ఎక్స్ప్లెనేషన్. ఇలాగే నేను థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏపీ సిలబస్లో ఉన్న అన్ని లెసన్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉన్న అన్ని లెసన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తాను వీడియోస్. సో కీప్ వాచింగ్ మై ఆల్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.